హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం లూలూ మాల్కి వెళ్తున్నాం. ఆల్రెడీ ఒకసారి నేను ఇంట్రో చెప్పాను, బట్ నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు అనేసి చాలా రోజులకు వచ్చినందుకు వీడియో మళ్ళీ ఆన్ చేపించి సెకండ్ టైం నా దగ్గర రికార్డ్ చేపిస్తుంది గైస్. సో యా, చాలా రోజుల తర్వాత రుచి మళ్ళీ మన ఛానల్లోకి వస్తుంది గైస్. అండ్ ఆల్రెడీ ట్రెండ్ అవ్వడం, ఓపెన్ అవ్వడం అంతా అప్డేటెడ్ అయిపోవడం కూడా జరిగింది. 6-7 మంత్స్ తర్వాత మనం విజిట్ అవుతున్నాం అనమాట. అక్కడ ఏమైనా ట్రెండింగ్లో ఉన్నవి అండ్ మంచి మంచివి ఏమైనా కనపడితే మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఊబర్ ఆటో అయితే బుక్ చేసుకొని మేము ముగ్గురం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకొక అమ్మాయి కూడా ఉంది పక్కన మా ఫ్రెండ్, బట్ తనకి వీడియోలో కనపడడం ఇష్టం లేదు. సో అందుకని మేము ఇద్దరమే వస్తున్నాం, ఇద్దరమే వాగుతున్నాం అనమాట. బట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది అనేసి అంత రిమూవ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నార్మల్గా మేము ఎప్పుడు కేపీహెచ్పి ఏరియాకి వెళ్ళినా సరే బస్ త్రూనే వెళ్తూ ఉంటాము, బట్ ఈసారి మేము వెళ్ళడం ఫస్ట్ టైం డైరెక్ట్ లూలూ మాల్కి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఆడ జేఎన్టీ దగ్గర బస్ స్టాప్లో దిగేసి దాని తర్వాత మేము మ్యాప్స్ పెట్టుకొని నడుచుకుంటా పోవాలా, దాన్ని ఎత్తుకులాడుకుంటా పోవాలా అనేసి ఎందుకు ఊరికే ఇంత సమస్య. మనకు ఒకవేళ రూట్ మిస్ అయిపోయినా లేకపోతే కష్టం కదా, ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో నెక్స్ట్ టైం ఇంకొకసారి వెళ్ళాలి అనుకున్నప్పుడు కావాలంటే బస్ వేలో వెళ్ళొచ్చు అనేసి ఇంకా డైరెక్ట్ బుక్ చేసుకుని పోతున్నాము. అండ్ ఇదంతా డిఎల్ఎఫ్ ఏరియా అనమాట. ఆల్మోస్ట్ అందరికీ డిఎల్ఎఫ్లో స్టే చేసే వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది ఇదంతా, పల్లెటూరు దోశ ఆ సైడ్ అంతా. అటు నుంచి పోతున్నాం అనమాట. అబ్బా సాయిరామ్, ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ రోజుకి వెళ్ళగలిగినామని అనుకుని అట్లా హ్యాపీగా పోతా ఉన్నాము. ఆటో మధ్యలో గుర్తొచ్చింది ఈ రోజు మ్యాచ్ ఉంది అనేసి. ఆ రోజు డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉందన్నమాట. మ్యాచ్ నేను ఈ మధ్యనే స్టార్ట్ చేసిన చూడడము. పెద్ద ఫ్యాన్ ఏం కాదు నేను క్రికెట్ కి. అండ్ పెద్దగా అడిగితే నాకు పేర్లు కూడా తెలియవు దాంట్లో ఎంతమంది ఉన్నారనేసి. టీంలో ఒక 2-3 మెంబర్స్ తప్ప ఎస్ఆర్హెచ్ లో అయితే కొంతమంది తెలుసు అంతే అనమాట. రీసెంట్ గా అలవాటు అయింది కాబట్టి ఇంకా అయ్యో ఈ రోజు మిస్ అవుతానమే అనుకున్నాము. బట్ పక్కన రుచి ఉంది కదా, ఆమె వీరాభిమాన్ అనమాట క్రికెట్ కి. ఆమె వల్లనే నాకు కొంచెం అంటుకుంది. కొంచెం మా నాన్న చూసేటప్పుడు చూస్తా నాకు క్రికెట్ మీద అంతో కొంత ఒక 1-2% తెలుసు, కానీ ఇంకా పక్కన రుచి చూస్తూ ఉంటుంది కదా. సో ఇంకా నేను కూడా చూడడం స్టార్ట్ చేసిన వరల్డ్ కప్ నుంచి సిన్సియర్గా, అంటే ఏ మ్యాచ్ జరిగినా చూడడం అనమాట. అది ఇంకా క్రికెట్ గురించి ఎక్కువ టాపిక్ అయిపోతుంది ఇక్కడికి. ఇంకా దీన్ని డైవర్ట్ చేసేద్దాము. ఇది ఏఎన్బి మాల్ అనమాట ఇక్కడ చూపించేది. ఒకవేళ మీరు ఎవరైనా ఏఎన్బి మాల్ విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. నార్మల్గా మాల్స్కి మనకి ఏం పెద్ద ఎంట్రీ టికెట్స్ ఇట్లా ఏమి ఉండవు కాబట్టి వెళ్ళి చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి, ఎట్లుంది ఏంటి అనేది తెలుస్తుంది మనకు. నాకైతే హైదరాబాద్లో ఎక్కువ నచ్చిన మాల్ ఏదైనా ఉంది అంటే అది ఏఎన్బి మాలే. ఇంకా మాకు చాలా దగ్గరగా ఉంటుంది, నడుచుకుంటా పోవచ్చు, 1-1.5 కిలోమీటరే కాబట్టి మేము అట్లా నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. మాకు ఎప్పుడైనా బోర్ కొడితే మేము వెళ్ళేది ఇదర్ డిమార్ట్ లేదంటే ఏఎన్బి మాల్ అనమాట. ఎక్కువ సార్లు లైక్ ఎవ్రీ 2 మంత్స్కి ఏఎన్బి మాల్ అయితే, ఇప్పుడు నేను వెళ్ళి 1-2-3 మంత్స్ అయింది కానీ నార్మల్గా ఎక్కువసార్లు విజిట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ గాలికి ఆటోలో నా హెయిర్ స్టైల్ కొత్త హెయిర్ స్టైల్ క్రియేట్ చేస్తున్నాడు ఆటో అంకుల్ అనేసి అట్లా కొప్పు కట్టేసుకున్నా. వీళ్ళేమో పక్కన అట్లే బాగుంది అట్లే పెట్టుకోని అంటున్నారు. నాకైతే ఏదో వెయిటర్ ఫీల్ లాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముడి తీసేస్తాను గైస్. ఇది నెక్సస్ మాల్ అనమాట. చాలా మాల్స్ ఉంటాయి. అండ్ కేపీహెచ్బి దగ్గర అయితే ఆ చుట్టుపక్కలనే చాలా మాల్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా నేను ఇంతవరకు విజిట్ చేసింది లేదు, బట్ ఇంకొక 2-3 డేస్ మ్యాక్స్ నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాను. సో విజిట్ చేయలేకపోవచ్చు, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా చూద్దాం, నెక్స్ట్ ప్లాన్ చేసుకుందాము. మొత్తానికైతే మేము లూలూ మాల్కి వచ్చేసినాం అనమాట. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిందనమాట. అప్పుడప్పుడే క్రౌడ్ స్టార్ట్ అయితే ఉన్నారు, బట్ ఉండంగా ఎక్కువ మంది వచ్చేసారనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు నచ్చలేదు గైస్. లిటరల్గా చెప్పాలంటే నాకు నార్మల్గా ఏమో తెలియదు, నేను చాలా మాల్స్ విజిట్ చేశాను, బట్ ఏఎన్బి మాల్, డిఎస్ఎల్ మాల్ ఉప్పల్లో ఉంటుంది, సో ఇవి చూసినంత అయితే లేదు అనిపించలేదు నాకు. అండ్ స్టాల్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. స్టాల్స్ అంటే ఐ మీన్ స్టోర్స్ అనమాట. బట్టలు కానీ లేకపోతే షూస్ కానీ వాచెస్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఏవైనా స్టోర్స్ ఉంటాయి కదా, సో స్టోర్స్ కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి అనమాట, ఎక్కువ లేవు. అండ్ ఇక్కడైతే మేము ఇంకా ఫ్లెక్సీలు చూసినాము క్రికెట్వి. ఇంకా ఐపీఎల్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టారనమాట. సో మన ఎస్ఆర్హెచ్ టీమ్వి పెట్టారు కాబట్టి ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకున్నాం మేము. ఒకవేళ మీరు ఫొటోస్ చూడాలి అని అనుకుంటే ఇక్కడ దిగినవి నా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఆల్రెడీ నేను అక్కడ అప్లోడ్ చేశాను అనమాట, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. లిటరల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే నేనైతే మాల్స్కి జస్ట్ అట్లా చూడడానికి, ఏసీ ఎంజాయ్ చేయడానికి, జనాల్ని చూడడానికి, ఇంకా అక్కడ కలెక్షన్ ఏముంది అని చూడడానికి వెళ్తాను గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత కొనేది ఏమి ఉండదు అనమాట. మేబీ నచ్చితే ఒకటి రెండు కొంటాను. ఎక్కువ స్ట్రీట్ షాపింగే ఇష్టం నాకు, ఇట్లా మాల్స్లో ఇట్లా దాంట్లో కొనడం ఇష్టం ఉండదు నాకు. ఒకవేళ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నా సరే ఎందుకో ఏమో తెలియదు, మాల్స్ అంటే జస్ట్ ఫర్ విజిట్ అంతే, అక్కడ మనం కొనము అని ఒకటి ఫిక్స్ అయిపోయింటాను అనమాట నా మైండ్లో. ఇక్కడ ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ మోడల్స్ అని కొన్ని స్లిప్పర్స్ అయితే ఉన్నాయి, జెంట్స్వి లేడీస్వి అన్నీ కలిపి పెట్టేసినారనమాట. 10% ఆఫ్ అంట, అంటే అన్ని సేమ్ ప్రైస్ లేవు, కొన్ని 3
399, 499, 599 ఇట్లా ఈ ప్రైస్ రేంజ్లో ఉన్నాయన్నమాట. నేనైతే వెతుకుతా ఉన్నాయి మన మంచి ఫ్లిప్ ఫ్లాప్స్ దొరికితే చూద్దాము అనేసి. ఇవి నాకు నచ్చినాయి అనమాట. గ్రే చాలా డీసెంట్గా ఉన్నాయి అని అనిపించింది, బట్ దుమ్ము పడి మనం వాడంగా వాడంగా బ్లాక్ అయిపోయి కర్రీగా అయిపోతాయేమో అని అనిపించింది. నా సైజే దొరకలేదు గైస్. యూజువల్గా నా సైజ్ 9 అనమాట, ఎక్కడ అసలు నాకు దొరకనే దొరకవు. బట్ ఇది 8 సరిపోయింది ఫ్లిప్ ఫ్లాప్స్ కాబట్టి. బట్ స్టిల్ ఎందుకో లాస్ట్ మినిట్లో వద్దులే అని అనుకున్నా, ఎందుకంటే నేను ఇంటికి వెళ్తున్నాను కదా, ఎక్కువ వెస్ట్రన్ వేర్ వెయ్యను, అది కొన్నా సరే ఆడ పడేయాలా అని దట్టు నా ఉన్న లగేజ్ తీసుకుపోవడానికి నేను ఆలోచిస్తాను అనమాట, ఎంత లగేజ్ ఎట్లా తీసుకుపోవాలేమో అనేసి. ఇప్పుడు కొత్తవి కొన్నాను అనుకో అంతే అనమాట. ఇంక ఇక్కడైతే నేను క్లిప్స్ చూసాను గైస్, నార్మల్గా అవి ఎక్కువ జుట్టు ఉంటుంది కదా వాళ్ళకి దొరకవు కదా, బట్ లులుమాల్లో ఉన్నాయన్నమాట చాలా మందంగా ఒత్తుగా జుట్టు ఉన్న వాళ్ళకైతే. నాకు చిన్నప్పుడు ఉండేది ఆ ప్రాబ్లం, అంటే జుట్టు ఎక్కువ ఉండి క్లిప్పులు పట్టక బ్యాండ్ తెగిపోయే ప్రాబ్లం. ఇప్పుడు నాకు కావాలని కోరుకుంటున్నాను గైస్ అది, బట్ స్టిల్ ఒకసారి జుట్టు పోయిందంటే రాదనమాట. కాదు గైస్, నాకు ఒకటి అర్థం కాదు, ఈ పిట్టి పిట్టి బుల్లి బుల్లి బ్యాగులు కొనుక్కొని ఏం చేస్తారు అసలు? అంటే మీలో కూడా ఎవరైనా అమ్మాయి అంటే ఈ వీడియో అమ్మాయిలు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు కమెంట్ చేయండి మీకు కూడా ఇట్లాంటి ఫ్యాంటసీస్ ఉన్నాయా? ఈ బుడ్డి బుడ్డి బ్యాగులు చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టువి క్యూట్ క్యూట్ అంటారు కానీ అవి మనకు యూస్ అవుతాయా అసలు? నాకైతే వాటిపైన డబ్బులు పెట్టాలంటే ఇష్టమే ఉండదు. అవి బాగున్నాయి కదా అనేసి ఆ మాల్లో కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్ పట్టుకొని అట్లా స్వల్పానందం అది చూసేసి ఆడపడేసి రావడమే అనమాట. బట్ వాటి కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయమంటే అస్సలు ఇన్వెస్ట్ చేయండి గైస్. నేను లూలు మాల్లో నాకు మంచిగా నచ్చింది, ఇన్వెస్ట్ చేయొచ్చు దానిపైన, కొన్నా సరే మనం మళ్ళీ మళ్ళీ వాడతాము అనిపించింది. ఈ ఇయర్ రింగ్సే అనమాట, 185 ఉన్నాయి, ఏ పేరైనా 185 రూపీస్, మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద బుట్టలు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. స్ట్రీట్లో కూడా ఇంకా మనకి ఈ ప్రైస్ రేంజ్లోనే ఉంటాయి, మేబీ ఒక 50 రూపీస్ తక్కువ ఉండొచ్చు లేదా 100 రూపీస్కి దొరకచ్చు. ఇక్కడ 185 రూపీస్ ఉన్నాయన్నమాట. బట్ ఈ ఎందుకో నచ్చినాయి నాకు, మంచిగా యూనిక్గానే అనిపించినాయి. బయట ఉన్న మోడల్స్ లాగే కొన్ని కొన్ని ఉన్నాయి కానీ క్వాలిటీ మాత్రం బాగుంది, పెట్టచ్చు అనమాట. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా 200-300 అట్లా ఉన్నాయి. బట్ ఏ నిజం చెప్పాలంటే నేను కొనను అని అన్నాను కానీ లూలుమాల్లో క్వాలిటీ బాగుంటాయి గైస్. బట్ మనం అవి మళ్ళీ మళ్ళీ వెయ్యం కదా, ఏం చేస్తాం? బట్ ఒకటి ఏంటంటే ఇక్కడ పెట్టే ప్రైస్కి అయితే న్యాయం చేస్తుంది అనమాట క్వాలిటీ. అండ్ ఇక్కడ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి, ఇవి నేను ప్రైస్లు కూడా చెక్ చేయలేదు బికాస్ నేను తీసుకోవాలనుకోవట్లేదు కాబట్టి, జస్ట్ కలెక్షన్ చూపిద్దాము మీకు అనేసి అట్లా ఒక లుక్ వేసాను అనమాట. వీడియోలో చూపిద్దాం మీకు ఎలాంటి కలెక్షన్ ఉంది అనేసి, ఎందుకంటే మీరు ఒకవేళ విజిట్ చేయాలి తీసుకోవాలి అని అనుకుంటే ప్రిఫర్ చేస్తారేమో అన్నట్టు అంతే అనమాట. అండ్ డెనిమ్స్ అయితే కొంచెం కాస్ట్లీగానే అనిపించాయి నాకు, క్వాలిటీ ఏమో నేను ట్రయల్ చేసి వేసుకునింటే నాకు ఫిట్టింగ్ అవంతా అర్థమైందేమో కానీ, బట్ ప్రైస్ అయితే ఎక్కువే అనిపించినాయి అనమాట. యూజువల్గా మనకి మింత్రాలో వీటిలో బాగానే దొరికేస్తాయి అని అనిపించింది. సో సెకండ్ ఫ్లోర్లో అంతా ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఉన్నాయన్నమాట, ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, రైస్ కుక్కర్లు, ఫ్యాన్లు ఇట్లా అన్నీ ఉన్నాయి. బట్ ఇవి కొనాల్సిన టైం ఇంకా ఉంది గైస్, మనకు ముందు ఇప్పుడే అవసరం లేదు ఇవంతా, ఇంట్లో వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా మనకి ఇలాంటి పెద్ద పెద్ద బరువు బాధ్యతలు రాలేదు.
బట్ ఫ్యూచర్లో చూద్దాం. వీటితో మనకి ఇప్పటికీ సంబంధమే లేదు, బట్ జస్ట్ చూపించాలి కాబట్టి ఏముంది సెకండ్ ఫ్లోర్లో అని మీకు చూపిస్తున్నా. ఇంకా ట్రావెల్ బ్యాగ్ అయితే తీసుకుందామని గట్టిగా అనుకున్నా, ఇక్కడ చూసిన తర్వాత నేను వెతుకుతా ఉన్నా ఎంత చెప్తారో చూద్దాము అనేసి. మింత్రాలో అరిస్టోక్రాట్ 1900-2000 ఆ ప్రైస్ రేంజ్లో కనపడింది నాకు. లార్జ్ బ్యాగ్ గై 75 ml ఉండేది, సారీ 75 cm ఉండేది, బట్ ఇక్కడ అడిగితే 3000 చెప్పారనమాట. దానికంటే నేను మింత్రాలో పెట్టుకుంటాను కదా 1910 rupees పడుతుంది గైస్, నేను చూశాను అనమాట. బట్ లాస్ట్ మినిట్లో ఇంకా వీళ్ళు ఎక్కువ చెప్తున్నారు కదా అనేసి తీసుకోలేదు. ఇక్కడ ఇవి డెకర్ ఐటమ్స్ అండ్ కొన్ని పూజా ఐటమ్స్ ఇవి చూస్తున్నామన్నమాట. ఎంత వెయిట్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 1 kg అట్లా ఉన్నాయన్నమాట. డెకర్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లోనే అనుకుంటా ఇవన్నీ కూడా. సెకండ్ ఫ్లోర్లో కొంచెం అట్లా లిఫ్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మొత్తం ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఉన్నాయి, కొంచెం అట్లా పైకి పోతే డెకర్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ప్లాస్టిక్వి, ఇంకా బాక్సెస్, బుక్స్, ఇంకా ఫ్లవర్ బొకేలు కానీ ఇంకా చాలా ఉన్నాయి, చాలా డెకర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ నేను లూలుమాల్లో నాకు ఒకటి నచ్చలేంది ఏంటి అంటే షాపింగ్ రిలేటెడ్ తక్కువ ఉంది అండ్ స్టోర్స్ తక్కువ ఉన్నాయన్నమాట. ఇట్లా జస్ట్ ఫ్లోర్లో పెట్టేసి ఓపెన్ ఏరియాలో పెట్టేసినారు. అది ఏది అంటే ఒక షాప్ నేమ్ కానీ, నార్మల్గా మనకి వేరే మాల్స్లోకి వెళ్తే స్టోర్స్ సపరేట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ అనుకోండి, మ్యాక్స్ ఒకటి, ట్రెండ్స్ ఒక పక్కన, అట్లుంటాయి. బట్ ఇక్కడ అట్లా లేదనమాట. ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయినాం మేము. అక్కడ ఏమన్నా ఆర్డర్ చేసుకొని తిందాము అని అనుకున్నాం, కానీ అసలు మేము తిరిగే టైంకి ఆల్మోస్ట్ 8 పైన అయిపోయింది, 8:30. అప్పటికి ఇంకా ఫుల్ అప్పుడు డిన్నర్ టైం కదా, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట. ఏమైనా ఆర్డర్ చేసుకున్నా సరే కొంచెం సేపు ఒక 2-3 minutes చూసినాము, ఏమైనా చూద్దాము ఆర్డర్ చేసుకుందాము కూర్చుందాము అనేసి. ఇంకా అది కాక కరెక్ట్గా మేము శనివారం రోజే పోయినాము, సాటర్డే చికెన్ తినను కాబట్టి ఇంకా ఎవరు తినరు. మేము మా ఫ్రెండ్స్ నేను, రుచి, అనుష ముగ్గురం తినమనమాట. సో అందుకనేసే ఇంకా డ్రాప్ అయిపోయినాము. దాని తర్వాత నాకు సరిగ్గా గుర్తులేదు కానీ 3rd floor లేదంటే 4th floor అనుకుంటా. ఇక్కడ గేమ్స్ జోన్ ఉంది, గేమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు టెడ్డీ బేర్ దాన్ని తీయడానికి ట్రై చేశారనమాట, దాంతో హోల్డ్ చేయాలి పైన దాంతో, బట్ తీయలేకపోయారు అనమాట. అండ్ ఒకవేళ మీరు పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇంకా మేము లూలు హైపర్ మార్కెట్లోకి అయితే పోయినాం గైస్. అంటే డిస్కౌంట్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి అని అంటున్నారు కదా, చూద్దాం ఏమాత్రం డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయో అనేసి పోయినాం అనమాట. ఒకవేళ మేము కొన్నా సరే అంత దూరం నుంచి మోసుకొని రాలేము. లిటరల్గా నాకు నచ్చలేదు గైస్. అండ్ చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట. నేను ఒక్క మిక్చర్ ప్యాకెట్ తీసుకున్నా 170 rupees, అది కూడా ఎందుకు తీసుకున్నానంటే లాస్ట్ టైం నవ్య వెళ్ళినప్పుడు బాగుంది టేస్ట్ అని చెప్పింది కాబట్టి తీసుకున్నా. ఇంకా దాని తర్వాత మాకు అసలు నిజంగా చెప్పాలంటే లిటరల్గా డిసప్పాయింటెడ్, పెద్దగా నచ్చలేదు నాకు మాల్, చాలా చిన్నగా ఉంది అండ్ ఏమో నాకు ఫస్ట్ ఇంప్రెషనే నచ్చలేదు గైస్. అది తర్వాత మేము ఇంకా జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయినాం గైస్. నా ఫేవరెట్ అనమాట, నాకు హైదరాబాద్లో ఏ స్ట్రీట్ షాపింగ్ అయినా నచ్చుతుంది అంటే అది జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగే. బట్ ఇక్కడ బార్గెనింగ్ చాలా కష్టం అనమాట, వాళ్ళు ఎంత చేసినా సరే తగ్గరు. మనం చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి బార్గెనింగ్లో, అంత గట్టిగా అడిగితేనే ఇస్తారనమాట. బట్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇయర్ రింగ్స్, కమ్మలు ఇట్లాంటివి తీసుకోవాలి అనుకుంటే జ్యువెలరీ రిలేటెడ్ మాత్రం ఖచ్చితంగా యూ కెన్ విజిట్ జేఎన్టీయూ గైస్. చాలా ఎక్కువ కలెక్షన్ చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా సరే మీకు వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది, వీక్ డేస్లో అయితే కొంచెం తక్కువ రష్ ఉంటుంది అనమాట. ఇక్కడ నాకు షర్ట్స్ నచ్చినాయి. నార్మల్గా నేను ఇప్పుడు వేసుకుండేది కూడా నేను చార్మినార్లో తీసుకున్నాను అనమాట, స్ట్రీట్ షాపింగ్లోనే. 250 rupees పడింది, చాలా బాగుంది. వీళ్ళని అడిగితే 300 చెప్పినారనమాట. తగ్గిస్తారా అని అడిగితే లేదు, ఫిక్స్డ్ రేట్ 300 అని చెప్పినారు. నాకు ఇంకా తీసుకోవాలనిపించలేదు స్ట్రీట్ షాపింగ్లో వితౌట్ బార్గెనింగ్. అది ఎంత తక్కువ రేట్ అయినా కానీ 300కి వర్తే ఇప్పుడు ఈ రోజు అనిపిస్తుంది వీడియో చూస్తా అంటే. బట్ ఆ రోజు మాత్రం అసలు బార్గెనింగ్ లేకుండా
వాడు ఎంత చెప్తే అంత ఇవ్వాలా అని అనిపించింది నాకు. దాని తర్వాత కలెక్షన్ కూడా మనకి వెస్ట్రన్ వేర్ బాగానే ఉంటుంది అండ్ కొంచెం ట్రెడిషనల్ వేర్ కూడా తీసుకోవాలంటే వన్ టైం యూస్ టూ టైం యూస్కి మనకి ఒకవేళ మంచి మంచి డ్రెస్సెస్ కావాలి అంటే మనం ఫంక్షన్స్కి వేసుకుంటూ ఉంటాము, అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేము, ఒక్కడేకి చాలు మనకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. బ్యాగ్స్ మాత్రము ఉంటాయి చాలా కలెక్షనే, బట్ నాకు ఎందుకో రిపిటేటివ్ మోడల్స్ ఏ షాప్కి వెళ్ళినా అవే ఉంటాయన్నమాట. రుచి అయితే వాళ్ళ మమ్మీ కోసం వెతుకుతుంది, నేను అక్కడ గ్రే అండ్ వైట్ ఉంది కదా అది బాగుందని చెప్తున్నా, బట్ బాక్స్ ఇవి తీసుకున్నప్పుడు లీక్ అయినప్పుడు బాగుండదు, బ్యాగ్ అంతా కంపు కంపు అయిపోతుంది అని చెప్పేసి దాన్ని తీసుకోలేదు. మొత్తం వెతికింది పాపం చాలా స్ట్రీట్ షాపింగ్ అంతా బ్యాగ్ తీసుకోవడానికి, బట్ ఫైనల్లీ సెట్ అయితే కాలేదన్నమాట, తీసుకోలేదు. ఇంకా ఫుట్ వేర్ చాలా ఉంటుంది గైస్, అంటే జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ ప్రతి ఒక్కటి దొరికిపోతాయి అన్నమాట మనకి, లేసెస్ దగ్గర నుంచి కుందన్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ చెప్పులు మొబైల్ కేసెస్ ప్రతిదీ ఉంటాయన్నమాట. అండ్ నేను ఆల్రెడీ జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, బట్ అది మన ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో నేను ఏమాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలిగినానో నాకు ఇప్పుడు గుర్తు కూడా లేదు, బట్ మీరు ఒకవేళ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ ఇయర్ రింగ్స్ అసలు ఎంత ట్రెండీ విక్టోరియన్ కానీ ఇంకా ట్రెండింగ్ ఇవంతా ఇక్కడ ఉన్నాయి గైస్, ఎప్పుడు డూప్ చేసారో ఎప్పుడు పెట్టారో తెలియదు. నేను చూపిస్తున్న ఈ డ్రెస్సెస్ అయితే 1900 ఆ ప్రైస్ రేంజ్లో చెప్తున్నారు, కొన్ని టూ పీస్ సెట్ కొన్ని కొన్ని అయితే త్రీ పీస్ సెట్లు కూడా ఉన్నాయి. త్రీ పీస్ సెట్ మనకి 100 రూపీస్ వస్తుందంటే బెటర్ అసలు, ఆ ప్యాటర్న్ ఆ కుందన్ వర్క్ ఆ డిజైన్ కదంతా, ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తగ్గొచ్చు. ఇవైతే ఇక్కడ నేను చూపిస్తున్న టాప్స్ ఎనీథింగ్ 250 రూపీస్ అనమాట. ఆల్రెడీ ఇట్లాంటి ప్యాటర్న్లో ఒకటి నేను తీసుకున్నాను, బట్ ఇక్కడ కాదు కోటీలో తీసుకున్నా, అది నాకు 300 బడ్జెట్ ఉంది. సరిగ్గా ఇప్పుడు గుర్తులేదు ఎందుకంటే అది తీసుకుని కూడా 3-4 మంత్స్ అయిందనమాట. ఇక్కడ చూస్తున్న లావెండర్ కలర్ డ్రెస్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది గైస్, ఆ డ్రెస్ కోసమే ఎవరిదైనా అకేషన్ ఉంటే బాగుండు కొనుక్కునేసేదాన్ని, అంత బాగా నచ్చింది నాకు. మా అన్న పెళ్ళి ఉన్నప్పుడు నేను ఇదే జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్లో ఆల్మోస్ట్ నేను ఒక 3-4 వారాలు 2 రోజులు అంటే వీకెండ్లో సాటర్డే సండే అట్లా రిపిటేటివ్గా 1 మంత్ అంతా జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్కే తిరిగినానమాట కొందాము అనేసి. అప్పుడు నాకు ఇంత మంచి కలెక్షన్ కనపరాలేదు, ఇప్పుడు కనపడుతుంది. ఇంకా తిరిగి అలసిపోయినాము, మాల్లో ఏమైనా తిన్నామంటే ప్లేస్ లేదు కదా అనేసి ఇంకెక్కడైతే పానీపూరి తింటాము. ఫస్ట్ స్ట్రీట్లో ఏమైనా తిందాము అంటే గుర్తొచ్చేది పానీపూరినే. ఇక్కడ పానీపూరి అయితే యావరేజ్ అనిపించింది నాకు, మరి అంత వరస్ట్ టేస్ట్ అయితే ఏం అనిపించలేదు, పర్లేదు బాగానే ఉన్నిందనమాట. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ చేసే ముందు నేను ఏమనుకుంటానంటే అత్యాశతో 2 ప్లేట్లు తినేయాలి అని అనుకుంటాను, కానీ 1 ప్లేట్ తిన్నప్పటికీ ఎక్కువ అయిపోతుంది అనమాట అది. ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్ మాల్పూరి తీసుకునింది, నేను ఫస్ట్ టైం మాల్పూరి టేస్ట్ చేయడం కాదు అంటే, ఇప్పుడు కూడా నేను కొనుక్కోలేదు ఎందుకంటే అప్పుడు ఫుల్ కాఫ్ ఉన్నింది నాకు, జస్ట్ టేస్ట్ చేశాను బాగుంది నాకు నచ్చింది అనమాట. ఆ పూరి క్రంచీగా ఉండింది. ఈ డ్రెస్ అయితే 1050 రూపీస్ చెప్పినారనమాట, ఎక్కువ అనిపించింది, బట్ క్లాత్ చాలా బాగుంది, డ్రెస్ చాలా బాగుంది అనమాట. బార్గెన్ చేస్తే మేబీ తగ్గొచ్చు, బట్ నాకే ఎందుకో నాకు ఒకసారి అనిపిస్తుంది నాకు బార్గెన్ చేసే విధానం రాదు సరిగ్గా అనేసి. ఇక్కడ తరుణికి ఆపోజిట్లో అయితే మనకి నైట్ డ్రెస్సెస్ నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ అండ్ పైజామా సెట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట, ప్రతిసారి నేను ఆల్మోస్ట్ ఇక్కడే తీసుకుంటా ఉంటా. ఇవైతే ట్రెండింగ్ జ్యువెలరీ చూడండి గైస్, అసలు ఈ సెట్స్ అన్నీ ఎప్పుడు డూప్ చేశారో ఎప్పుడు పెట్టారో తెలియదు, చాలా ట్రెండింగ్వి మన ఏమంటారు సెలబ్రిటీస్ వేసుకున్నవి అవన్నీ ప్యాటర్న్స్ డూప్లికేట్ చేసి పెట్టేసినారనమాట. ఇంకా మాకు ఓపిక లేదు, అప్పటికే టైం చాలా అయిపోయింది, మ్యాచ్ చూస్తుంది పక్కన రుచి, స్కోర్ చూసుకుంటా అట్లా టైం పాస్ చేసినామన్నమాట పక్కన. ఇంకా ఏమైతుందో మ్యాచ్ అనుకున్నాం, బట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన వాళ్ళు కొడుతున్నారు ఇంకా అయిపోతుంది, ఫస్ట్ మన వాళ్ళే బ్యాటింగ్ చేశారు, సో 287 కొట్టేశారనమాట. 287 కొడితే ఇంక ఎక్కడుంది గైస్, ఇంకా వాళ్ళు అసలు ఆ పక్క వాళ్ళు విన్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. 200 అంటేనే అసలు ఐపీఎల్లో ఎక్కువ స్కోర్ అనేవాళ్ళు ఒకప్పుడు, బట్ ఈసారి 287 కొట్టారు, ఇంకా అసలు రీచ్ అవ్వలేదని ఒక నమ్మకంతో ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. అది ఇవాల్టి బ్లాగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బాయ్.